యంగెస్ట్ షార్ట్ ఫిలిం మేకర్స్ యూట్యూబ్లో ఎవరైనా ఉన్నారంటే అది తేజ్ ఇండియా టీమ్ అనే చెప్పాలి. వీళ్ళ షార్ట్ ఫిలిమ్స్ ఎలా ఉంటాయంటే పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానళ్ళ షార్ట్ ఫిలిమ్స్ అలాగే వీడియోస్ని పక్కకు నెట్టి తేజ్ ఇండియా యూట్యూబ్ ఛానల్ వీడియోసే ట్రెండింగ్లో ఉంటాయి. ఇక బ్యాక్ బెంచర్స్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఈ బ్యాక్ బెంచర్ సిరీస్లో లీడ్ రోల్ చేస్తున్న తేజ గురించి, అతని లైఫ్ స్టైల్, అలాగే యూట్యూబ్ జర్నీ, ఫ్యామిలీ, ఇకపోతే యూట్యూబ్ ఇన్కమ్ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇతని పూర్తి పేరు దొరసాయి తేజ. ఇతను పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాద్లోనే. ఇతని స్కూల్ లైఫ్ మొత్తం నారాయణ కాన్సెప్ట్ స్కూల్లో, అలాగే కాలేజ్ లైఫ్ మొత్తం లోటస్ జూనియర్ కాలేజ్లో పూర్తి చేశాడు. తేజ వాళ్ళ నాన్నగారు ఆర్టిస్ట్, అమ్మ హౌస్ వైఫ్. తేజకి ఒక బ్రదర్ కూడా ఉన్నాడు. ఇతని పేరు రణధీర్. ఇతను డిఓపి చేస్తాడు, అంటే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. ఇప్పుడు మనం చూస్తున్న తేజ్ ఇండియాలోని షార్ట్ ఫిలిమ్స్ అన్నీ రణధీర్ షూట్ చేసినవే. అంతేకాదు, రణధీర్ ఒక మంచి గేమర్ అలాగే యాక్టర్ కూడా. తేజ వల్ల నాన్నగారు ఆర్టిస్ట్ కావడంతో తేజకు కూడా యాక్టింగ్పై ఇంట్రెస్ట్ కలిగింది. తేజ 9th క్లాస్ నుండే ఫిలిమ్స్కి డబ్బింగ్ చెప్పేవాడు. స్కూల్ అయిపోయాక డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళి నైట్ అంతా చాలా ఫిలిమ్స్కి డబ్బింగ్ ఇస్తుండేవాడు. ఇప్పటికీ తేజ 500 ఫిలిమ్స్కి పైగా డబ్బింగ్ ఇచ్చాడు. అంతేకాదు, 200+ కార్టూన్స్ అలాగే సీరియల్స్కి కూడా డబ్బింగ్ ఇచ్చాడు. ఆహా నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయిన సూపర్ డిలెక్స్కి కూడా తేజనే డబ్బింగ్ ఇచ్చాడు. ఒకరోజు తేజ డబ్బింగ్ ఇవ్వడానికి డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళాడు. అక్కడ ఉన్న సౌండ్ ఇంజనీర్ తేజకి చిన్న సజెషన్ ఇచ్చాడు. యూట్యూబ్లో వీడియోస్ చేస్తే మనీ వస్తాయి, అలాగే ఫ్యూచర్లో ఫేమ్ కూడా వస్తుందని చెప్పాడు. ఇదేదో బాగుందని తేజ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి 2016 అక్టోబర్ 4 తేజ్ ఇండియా ఛానల్ని స్టార్ట్ చేశారు. కానీ మొదట్లో సరిగ్గా వీడియోస్ చేయలేదు. ఆ తర్వాత మిస్టరీస్ అండ్ అనౌన్ ఫ్యాక్ట్స్ ఛానల్ని జనవరి 6, 2017 స్టార్ట్ చేశారు. దీనికంటే ముందు వేరే దగ్గర తేజ వర్క్ చేశాడు. తేజకి యూట్యూబ్ ఎస్ఈఓ గైడ్లైన్స్, అలాగే మెటాడేటా గురించి పూర్తిగా తెలుసుకోవడానికి దాదాపుగా 2 టైం పట్టిందంట. ఆలోపు మిస్టరీస్ అండ్ అనౌన్ ఫ్యాక్ట్స్ ఛానల్కి సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చేసింది. యూట్యూబ్ గురించి పూర్తిగా తెలుసుకున్నాక మళ్ళీ తేజ్ ఇండియా ఛానల్ని స్టార్ట్ చేశారు. అలాగే జూన్ 7, 2017 తేజ పూర్తి పేరు మీద దొరసాయి తేజ అనే ఛానల్ని స్టార్ట్ చేశారు. ఈ ఛానల్ని వ్లాగ్స్ కోసం, అలాగే చిన్న చిన్న కాన్సెప్ట్స్ కోసం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ టీమ్కి దాదాపుగా 3 ఛానళ్ళు ఉన్నాయి. ఈ 3 ఛానల్స్లో తేజ్ ఇండియా మెయిన్ ఛానల్. దీనికి 3.11 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సెకండ్ ఛానల్ దొరసాయి తేజ ఛానల్. ఈ ఛానల్కి దాదాపుగా 6,81,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. థర్డ్ ఛానల్ మిస్టరీస్ అండ్ అనౌన్ ఫ్యాక్ట్స్ ఛానల్. ఈ ఛానల్కి 4,04,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో దొరసాయి తేజకి దాదాపుగా 3,60,000 ఫాలోవర్స్ ఉన్నారు. తేజ్ ఇండియా అంటే టీమ్ ఎంటర్టైన్మెంట్ జంక్షన్ ఇండియా అని అర్థం. ఈ ఛానల్ని మళ్ళీ రీస్టార్ట్ చేశాక తేజ్ ఇండియా టీం మళ్ళీ వెనక్కి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. ఈ టీం తీసిన షార్ట్ ఫిలిమ్స్లో బ్రో అండ్ సిస్, స్కూల్ లవ్ స్టోరీ, థగ్ లైఫ్, అమ్మాయి తాగి ఇంటికి వెళితే, ఈ షార్ట్ ఫిలిమ్స్తో పాటు మెయిన్గా అబ్బాయికి పీరియడ్స్ వస్తే అనే షార్ట్ ఫిలిం, అలాగే ఆర్జీవీ కాన్సెప్ట్తో తీసిన ఆర్జీవీనే నానైతే ఆర్జీవీ లాక్డౌన్, ఆర్జీవీకి గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఆర్జీవీ, పీకే ఫ్యాన్ అయితే ఆర్జీవీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయితే, ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్తో తీసిన షార్ట్ ఫిలిమ్స్ తేజ్ ఇండియా టీమ్కి మంచి క్రేజ్ని, అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ని తెచ్చిపెట్టినవి. ఇదే టైంలో తేజ్ ఇండియా టీమ్ MCNలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఇన్ఫినిటీ నెట్వర్క్ వాళ్ళు తేజ్ ఇండియా ఛానల్ని చాలా బాగా సపోర్ట్ చేశారు. తేజ్ ఇండియా ఛానల్లో మీకు నచ్చిన షార్ట్ ఫిలిం ఏదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మిస్అండర్స్టాండింగ్, అడ్రస్, గల్లర్ షార్ట్ లాంటి మరికొన్ని షార్ట్ ఫిలిమ్స్తో పాటు బ్యాక్ బెంచర్ సిరీస్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. బ్యాక్ బెంచర్ సీజన్ 1 స్టార్ట్ అవ్వగానే తేజ్ ఇండియా ఛానల్కి మంచి రెస్పాండ్ వచ్చింది. బ్యాక్ బెంచర్ సిరీస్తో తేజ్ ఇండియా ఛానల్ పీక్స్కి వెళ్ళిపోయింది. తేజ్ ఇండియా టీమ్ MCNలో జాయిన్ కాకముందు యూట్యూబ్ నుండి డైరెక్ట్గా మనీ తీసుకునేవారు. కానీ యూట్యూబ్లో వీడియోస్ చేసినప్పుడు మనీ ఎక్కువగా, యూట్యూబ్లో వీడియోస్ చేయనప్పుడు మనీ తక్కువగా ఒక్కొక్క టైంలో ఒక్కోలా ఉండేది. ఇప్పుడైతే తేజ్ ఇండియా టీమ్ MCNలో జాయిన్ అయిందో అప్పటి నుండి మంత్లీ వైజ్గా శాలరీ తీసుకుంటున్నారు. కానీ ఎంత శాలరీ తీసుకుంటున్నారనేది ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ దొరకలేదు. తేజకి ఆర్జీవీ గారు కూడా పరిచయమే. 2015 నుంచి ఆర్జీవీ దగ్గరే ఉండేవాడు. బ్యాక్ బెంచర్ సిరీస్ అంత బాగా రావడానికి కారణం కూడా అక్కడ నేర్చుకున్న డైరెక్షన్ ట్రిక్స్ అనే చెప్పాలి. తేజకున్న డెడికేషన్కి యూట్యూబ్ ప్లే బటన్సే కాకుండా మయూరి ఆర్ట్స్ నుంచి అవార్డు కూడా తీసుకున్నాడు. అలాగే IFF లో, అంటే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్ట్లో తేజ్ ఇండియా టీమ్కి కూడా స్థానం దక్కింది. ఫ్రెండ్స్ అందరు కలిసి స్టార్ట్ చేసిన ఈ ఛానల్ ఇలాగే మంచి మంచి అచీవ్మెంట్స్ని సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.